చర్యలు ఈ విజయసాయి రెడ్డి ఇలాంతా మీకు మీకు ఉత్తరాంధ్రలో ఒక అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళండి. మేకపాతి గౌతమ్ రెడ్డి ఒక కొండ కోరి మొత్తం తవ్వేశాడు. నేను చూపిస్తా పలానా అడ్రస్ మీరు రాసుకోండి, మీరు వెళ్ళండి అక్కడికి, తెలుస్తుంది మీకే ఎన్ని ప్రభుత్వం భూములు ఉన్నాయో ఉత్తరాంధ్రలో మొత్తం. చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ వీళ్ళు కట్టేది ఏముండే? మహారాజు అశోక్ గజపతి రాజు భూమి ఇస్తే వీళ్ళు కట్టారు. వీళ్ళు సొంత భూమి కాదు సార్, కొన్నిది అశోక్ గజపతి మానసా ట్రస్ట్ నుంచి భూమి ఇచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్కి మానసా ట్రస్ట్ నుంచి భూమి ఇచ్చాడు. వీళ్ళని కొన్నారంటే రైతుల దగ్గర చెప్పండి. భోగాపురానికి తగరపల్స్కి ఎంత దూరం సార్? వైజాగ్కి భోగాపురానికి ఎంత దూరం చెప్పండి? ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 40 కిలోమీటర్లకి ఎయిర్పోర్ట్ పెడతాడా ఎవడైనా? చెప్పండి, వైజాగ్లో దిగి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేడా ఎవడ భోగాపురానికి? ఉత్తరాంధ్ర గురించి అడిగారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? 40 కిలోమీటర్లు 40 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ తెస్తారా మీరు? గత ప్రభుత్వం చేసింది సార్ అది. వీళ్ళు చెప్పుకోవడం ఏంటి, స్పెషల్గా చెప్పుకోవడం ఏంటి? ఉన్న ఎయిర్పోర్ట్కే దిక్కులేదు. ఇంకా భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? నాకు నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అవసరమా మనకి? ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్తున్నారు అంటున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు వలసలు వెళ్తున్నారు కాదనట్ల, వలసలు వెళ్ళిన అందుకే ఆ లాభ కలిగే దమ్ము నీకుందా? విజయవాడలో 70% ఉత్తరాంధ్ర వాళ్ళే ఉన్నారు. విజయవాడలో 70% ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు. సరైన సౌకర్యం లేదు, సరైన వసతి లేదు. ఈ రోజుకి అలాగే ఉంది. ఎందుకు మారిద్ది? ఎక్కడ చూపించండి మార్పు? పలానా చోట మారి అదిగోండి, ఇందిరాగాంధీ స్టేడియం తీసి అంబేద్కర్ బొమ్మ కట్టాడు. ఎందుకు అవసరమా? పేదవాళ్ళు కడుపు కొట్టి బొమ్మ కట్టడం అవసరమా? డబ్బులు నాలుగు వందల యాభై కోట్లు అదే తెలంగాణలో కడితే 250 కోట్లు అయింది, ఇక్కడ ఆంధ్రాలో కడితే 450 కోట్లు అయింది. దేనికి చెప్పండి? మీరు షాపింగ్ మాల్ కట్టి అమ్ముకోవడానికా, ప్రజల్ని దోచుకోవడానికా చెప్పండి? ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ అవసరం లేదు సార్. ఉన్న వాళ్ళకి జాబులు ఇమ్మనండి. నోటిఫికేషన్ తీశాడా 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ తీశాడా మనోడు? ఇప్పుడు దేనికి నోటిఫికేషన్? ఎలక్షన్ ముందులు ఇస్తారా? సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఒక్కడికి జాబ్ వచ్చిందా? ఇప్పుడు ఒక్కడికి జాబ్ వచ్చిందా చెప్పండి? సచివాలయం వాలంటీర్ ఉద్యోగం అతను ఇచ్చేది ఏంటండి? అతని అదేమండి, ప్రభుత్వం ఉద్యోగమా వాలంటీర్ ఉద్యోగం? 5000కి భిక్ష ఎత్తనడా? 5000కి పని చేస్తారా? వీళ్ళకి సిగ్గు లేక వాలంటీర్ వ్యవస్థలో పని చేస్తున్నారు. చదువుకొని వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగం చేసిన వాళ్ళకి సిగ్గు లేదు. నిజంగా సిగ్గు లేదు వాళ్ళకి. 5000కి ఉద్యోగం చేస్తాడా ఏంటి? ప్రైవేట్ జాబ్కి వెళ్తే 15000 20000 ఇస్తున్నారు. వాళ్ళు వాలంటీర్ ఉద్యోగానికి 5000కి ఎలాగ చేస్తున్నాడు చెప్పండి? సిగ్గు లేకగా ఏమండి? క్యాస్ట్ వెరిఫికేషన్ దేనికి చేశారు సార్ మొన్న? క్యాస్ట్ వెరిఫికేషన్ దేనికి చేశాడు జగన్మోహన్ రెడ్డి? దేనికి చేశాడు క్యాస్ట్ వెరిఫికేషన్? ఏ విధంగా చేశాడు? దేని గురించి చేశాడు చెప్పండి? క్యాస్ట్ వెరిఫికేషన్ ఎందుకు పెట్టాడు? దేనికి తంబు వేపించుకున్నాడు? క్యాస్ట్తో పనే ఉంది. ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, క్యాస్ట్ వెరిఫికేషన్ దేనికి? దానికి సమాధానం చెప్పను. ఏమని అంటే వాలంటీర్లు అంటారు, వాళ్ళు చేయమన్నారు మేము చేస్తాం. దేనికి క్యాస్ట్ వెరిఫికేషన్ దేనికి చెప్పండి? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నాకు ఎంత ఓటింగ్ పడుతుంది? ఎస్టీ ఎస్సీ ఓటింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి అండి. అతను దేమో అదే ఎవరికి? వాళ్ళకి రాదు సార్. వాళ్ళు సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్కు ఓటేశారు. అంతే తప్ప వాళ్ళు మార్పు రాదు. ఎందుకు రాదు? వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. నమ్మితే నమ్మినోడికే ఓటేస్తారు వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అది తప్పు. వాళ్ళు తప్పు కాదు, ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం ఏం చేసే? ఏమండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ప్రభుత్వానికి భూమి ఇచ్చారు సార్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఆ భూములు జగన్ వచ్చి లాక్కి ఎందుకు ఎన్ని గొడవలు అయినాయి ఉత్తరాంధ్రలో? చెంటి స్థలం ఈయన ఇవ్వడం ఏంటండి? ఎస్సీ ఎస్టీ వాళ్ళు భూములు లాక్కొని మీరు ఇవ్వడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఉన్న భూములకు పట్టాలు చేయాలి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన భూములు లాక్కొని మీరు మీ ప్రతాపం ఏంటి? మీ ప్రతాపం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. పెత్తందారులకి పేదలకు మధ్యన యుద్ధం అన్నారు కదా, పెత్తందారులకి మధ్యన పేదలకు మధ్యన యుద్ధం కాదు ఇది.
ఉన్నవాడికి లేనివాడికి మధ్య యుద్ధం, పెత్తందారులకి పేదోళ్ళకి మధ్య యుద్ధం కాదు, ఉన్నవాడికి లేనివాడికి మధ్య యుద్ధం. ఈ నాటకంలో పేదోళ్ళు అలిగిపోతున్నారు. ఎక్కడున్నాడు చెప్పండి పేదవాడి పక్షాన్ని, ఎక్కడున్నాడు చెప్పండి, ఏ విధంగా ఉన్నాడు చెప్పండి. డబ్బులు ఇస్తే పేదవాడి పక్కన ఉన్నట్ట, డబ్బులు ఎవడకు కావాలి? నీకు పుట్టే పిల్లడికి భవిష్యత్తు కావాలన్నా, నువ్వు ఎలాగా పోయావు, నీ పుట్టే పిల్లడికి భవిష్యత్తు కావాలి, డబ్బులు ఎవడకు కావాలి? ఎవడు డబ్బులు ఇస్తున్నావు? నీ జోబీల నుంచి ఏమైనా ఇస్తున్నావా? రాజశేఖర రెడ్డి సంపాదించింది ఏమైనా ఇస్తున్నావా? మీ తాత సంపాదించింది ఏమైనా ఇస్తున్నావా చెప్పండి? రాజధాని రాజధాని రాజధానిలో కనీసం ఇటుకి రాయేలా ఈ రోజుకి ఎందుకు తీశారు? సాక్షాంతం ప్రధానమంత్రి వచ్చి భూమి పూజ చేస్తే కనీసం ఈ రోజుకి నువ్వు రాజధానిని పట్టించుకోలే. వైజాగ్లో రాజధాని, ఋషికొండలో ఇల్లు కట్టి ఎందుకు? నీకు అవసరమా? నీకు అవసరమా ఇల్లు? మరి ఇక్కడ ఎందుకు కట్టుకున్నావు నువ్వు? ఉండవల్లి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నావు? మళ్ళీ ఋషికొండలో ఎందుకు కట్టుకున్నావు? ఇది మీరు అడగరా మీడియా వాళ్ళు? ఎవడకు ప్రభుత్వ కార్యాలయాలు? ఎంత గవర్నమెంట్ భూమి ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోలేరా? ఏమండి ప్రధానమంత్రి జీవన యోజన, అక్కడికి వెళ్ళండి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు కదా, అక్కడికి రాజశేఖర రెడ్డి బొమ్మ, ఈడు బొమ్మ ఎందుకు వేసుకుంటారు, జగన్ బొమ్మ ఎందుకు వేసుకుంటారు? ప్రధానమంత్రి ఆరోగ్య కేంద్రాలయం అది, ప్రధానమంత్రి 5 లక్షల బీమా ఇస్తున్నాడు. ఈ రోజుకి ఎవరికైనా తెలుసా సామాన్యుడికి ప్రధానమంత్రి ఆరోగ్య బీమా ఎవరికైనా తెలుసా? ఒక్కళ్ళు అడగండి. మీకు తెలుసా అండి? మీకు తెలుసా? మీకు తెలుసా సార్ ప్రధానమంత్రి ఆరోగ్య కేంద్రం? మరి పథకాలు ప్రవేశపెట్టాను అంటున్నారు కదా, పథకాలు ప్రవేశపెట్టినప్పుడు పథకాలకి తగ్గట్టు కేంద్రం ఏమిస్తుంది, నువ్వేం చేస్తున్నావు అది చూపించాలిగా. నీ బొమ్మ ఎందుకు వేయించుకున్నావు? ఎన్ని ఆయుష్మాన్ భవ హాస్పిటల్ ఎన్ని కట్టించారు? ఎవరు గత ప్రభుత్వంలో వచ్చినాయనండి అయ్యి. ఈరోజు ఇప్పుడు సార్ ఒకటి సార్ పునాది వేసిన తర్వాత కట్టకుండా వదలరుగా. నువ్వు నీ ఫండ్స్ ఏం కట్టలేదుగా, కేంద్ర ప్రభుత్వం పంపిస్తే నువ్వు కట్టావు. ప్రధానమంత్రి ఏమనుకున్నాడు? ప్రతి ఒక్కడికి వైద్యం అందాలి, విద్య అందాలి. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? అంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశానని చెప్పి. నాడు నేడు కరెక్టే సార్. ఎప్పుడు చేశారు సార్? 2020లో చేశారు సార్. నేను ఒక 10 స్కూల్కి పనిచేసాను. మా మామయ్య వెళ్ళరు. ఆ పని స్కూల్ పనులు కూడా నేను చేశా. మా మామయ్య వెళ్ళరు. ప్రతి స్కూల్కి తప్పు ఉన్నది ఒప్పుకోవాలి. గవర్నమెంట్ చేసిన పనులు కూడా ఉన్నాయి. డెవలప్ చేసావు కాదన్నట్లా, యూనిఫామ్ ఇచ్చావు, మంచి విద్య కావాలనుకుంటాను, తప్పులేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అలాంటివి కోరుకుంటాడు ఎవడైనా, ఎవరి పిల్లలైనా భవిష్యత్తు కోరుకుంటారు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు లేనిపోని ఉన్నట్టు చూపించడం, అది ప్రజలకు అందుతుందా లేదా చూడాలి సార్. ఇప్పుడు మనం అనుకుంటే కాదు, ప్రజల వారికి చేరుతుందా లేదా, మధ్యలో ఎంతమంది దళారులు ఉంటారు. ఎన్ని అన్నా ఎన్నికలు ఎలా ఉంటాయంటే డబ్బుకి ఓటుకి ఈ రెండే జరుగుతాయి ఎన్నికల్లో, ఇంక రెండోది జరగదు. డబ్బుకి ఓటుకి ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బు ఓటు ఈ రెండు తప్ప, డబ్బు మద్యం ఓటు ఈ మూడే ఎన్నికల్లో, ఇదే నిజం.